హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో నా ఒపీనియన్ ప్రకారం ఏది బెస్ట్ మూవీ అనేది చెప్తాను. అండ్ మన ప్రభాస్ అన్న ఫ్యూచర్ అప్కమింగ్ మూవీస్లలో ఇంకో మూవీ రాబోతుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ జేమ్స్ కెమెరాన్ గారు అండ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు కలిసి మాట్లాడుకునే వీడియోస్ అండ్ పిక్స్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈ సంక్రాంతికి అయితే 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి వాల్తేర్ వీరయ్య, రెండోది వీరసింహారెడ్డి, మూడోది వారసుడు, అండ్ నాలుగోది తెగింపు, అండ్ 5వది కళ్యాణం కమనీయం. సో నాకైతే ఈ 5 సినిమాల్లో ఏ సినిమా 100% సాటిస్ఫై అనిపించలేదు నాకు. సో ఇక్కడ నేను 100% సాటిస్ఫై అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే, మెయిన్గా ఈ 5 సినిమాల్లో స్టోరీ, సీన్ ప్లే కొత్తగా లేకపోవడం, మళ్ళీ అదే రొటీన్ స్టోరీల వల్ల పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు ఈ సినిమాలు. కానీ ఓవరాల్గా ఏది బెటర్ సినిమా అంటే వీరసింహారెడ్డి అండ్ వాల్తేర్ వీరయ్య కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో నాకైతే ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీస్ అనిపించింది ఈ 2 సినిమాలంతే. కానీ ఏదో ఒక్క సినిమానే చెప్పాలంటే వాల్తేర్ వీరయ్య 2% ఎక్కువ నచ్చింది. అండ్ నెక్స్ట్ టాపిక్, ఇది లేటెస్ట్ అంటే లేటెస్ట్ అప్డేట్. దిల్ రాజు గారు ఆయన బ్యానర్లో ఫ్యూచర్లో 3 పెద్ద సినిమాలు ప్లాన్ చేశారు. అవేంటి అంటే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారితో జటాయు అనే మూవీ, అండ్ హిట్ యూనివర్స్ డైరెక్టర్ శైలేష్ కోలన్తో విశ్వాంబర అనే మూవీని ప్లాన్ చేశారు. అండ్ లాస్ట్ వన్ ప్రభాస్ అన్నది, రావణం అనేది టైటిల్, అండ్ దీనికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. సో మళ్ళీ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు మరి. సో దిల్ రాజు గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అని రివీల్ చేశారు. కానీ ఈ 3 సినిమాల టైటిల్స్ కన్ఫామా లేదా అనేది క్లారిటీ లేదు. ఇదే టైటిల్ కంటిన్యూ చేస్తారా, తర్వాత మారుస్తారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వన్, నేను ఎప్పుడూ సందర్భం వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్తో ఇద్దరు పెద్ద డైరెక్టర్ల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. సో ఆ ఇద్దరు డైరెక్టర్ని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఎపిక్ భయ్యా. సో వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. సో జేమ్స్ కెమెరాన్ గారి గురించి అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మనం ఏం చెప్తాం భయ్యా, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇద్దరు ఎంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయినా ఏమాత్రం ఈగో లేకుండా బాగా మాట్లాడుకోవడం అనేది మంచి విషయం. సో ఇక్కడ జేమ్స్ కెమెరాన్ గారు త్రిబులర్ని చూసి సో ఆయన ఎక్స్పీరియన్స్ని రాజమౌళి గారితో షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో జేమ్స్ కెమెరాన్ ఆయన వైఫ్తో 2వసారి కూడా త్రిబులర్ని చూశారు. సో నిజంగా నాకైతే ఈ టాప్ డైరెక్టర్స్ని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ చివరిగా ఈ ఇద్దరు డైరెక్టర్స్ గురించి ఒక మాట, ఒకరు వరల్డ్ సినిమాని లేపితే ఇంకొకరు ఇండియన్ సినిమాని లేపిండు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో అది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం, మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.